చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు చెడింది అక్కడే. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడాడు. అక్కడ తెలుగుదేశం నేతలతో మంత్రులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాడు. ఏకంగా మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్ళి మరీ కలిశాడు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు కూడా వెళ్ళాడు. దీంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మనిషి అనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూట్ మార్చాడు. ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తాడు. అంతేకాక లోకేష్ను అవినీతి పరుడు అంటూ ధ్వజమెత్తాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఏం జరిగింది, దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అంటే ఇదంతా ఒక స్కెచ్ అని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే పవన్ స్పందిస్తున్నాడని, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలైన నేపథ్యంలో వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు పవన్ను ఇలా ప్రయోగిస్తున్నాడు అనేది ఒక టాక్. దీని సంగతి అలా ఉంటే పవన్ వెనుక బీజేపీ ఉందని చంద్రబాబు అంటున్నాడు. అయితే తమకు పవన్కు సంబంధం లేదని బీజేపీ అంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య సీట్ల చిచ్చు రగిలిందనే మాట వినిపిస్తోంది. కొన్నాళ్ల కిందట ఒక వార్త వచ్చింది, వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని అనుకుంటోందని, దానికోసం ప్రజారాజ్యం గెలిచిన సీట్లతో పాటు మరో 30 సీట్లను గుర్తించిందని టాక్ వచ్చింది. ఆ సీట్లను తమకు కేటాయించాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దానికి చంద్రబాబు నిరాకరించాడని సమాచారం. ఇన్నాళ్ళు ఈ అంశంపై చర్చలు జరిగాయని, అంతిమంగా పవన్ కళ్యాణ్ కోరినట్లు 30 సీట్లు ఇవ్వలేమని, 5-6 సీట్లు ఇస్తామని చంద్రబాబు తెలిసి చెప్పినట్లు సమాచారం. దీంతోనే పవన్ కళ్యాణ్కు ఆగ్రహం వచ్చిందని, అందుకే సొంతంగా తేల్చుకుంటామని చెప్పి ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.